సరే, పైలట్ అయిపోతే వాళ్ళ జీతాలు ఎలా ఉంటాయి, ఏ రకమైన కెరియర్స్ ఉంటాయి అని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. జీతాలు అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి, మీరు ఎంచుకునే కెరియర్ని బట్టి ఉంటుంది. కానీ నేను ఇక్కడ మీకు కెరియర్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు కొంచెం క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ప్రపంచం మొత్తంలోకి కొరత, అంటే పైలట్స్ కొరత ఉన్న దేశం వచ్చేసి ఇండియా అంటండి. సో అక్కడ పైలట్స్ని ఎలా అంటే, రిటైర్డ్ అయిన పైలట్స్ని కూడా ప్రైవేట్ జెట్స్లో పైలట్స్గా తీసుకుంటున్నారు, అంత కొరత ఉందన్నమాట. సో ఇట్స్ డెఫినెట్లీ ఎ గ్యాప్, అక్కడ మీరు అక్కడ ట్రై చేయొచ్చు. ఇంకొకటి, ఇక్కడ పైలట్స్ అంటే మనకి ఏరోప్లేన్ పైలట్స్ మాత్రమే మైండ్లోకి వస్తారు. అది కాకుండా ఈ ఏవియేషన్ ఇండస్ట్రీ ఎంత పెద్దగా పాకిపోయిందంటే, మనం ఇండియాలో అంతగా వాడట్లేదు కానీ ప్రస్తుతానికి కొంత బిలియనియర్స్ మిలియనియర్స్ వాళ్ళు ప్రైవేట్ హెలికాప్టర్స్ ప్రైవేట్ జెట్స్ అట్లా ఉంచుకుంటున్నారు. కానీ ఇక్కడ యుఎస్లో మాత్రం జనసామాన్యులు కూడా వాడే అంత దగ్గరలోనే ఉందన్నమాట. ఎగ్జాంపుల్ ఈ ఏవియేషన్ వచ్చేసి 1 అవర్కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? దీనికి క్రాప్ డస్టింగ్కి కానీ క్రాప్ సీడింగ్కి కానీ పొలంలో విత్తనాలు నాటేదానికి పొలంలో స్ప్రే చేయడానికి ఇక్కడ హెలికాప్టర్స్ చాలా అరుదుగా వాడుతున్నారు. గంటకి $14 నుంచి $16 మాత్రమే, అంటే పైలట్ ఛార్జెస్ కాకుండా అన్నమాట నేను చెప్పేది. అంత కామన్గా అది మళ్ళీ అది స్టార్ట్ అయ్యి కూడా 100 సంవత్సరాలు అయిపోయింది. దాని గురించి నేను త్వరలోనే ఒక లాగ్ చేస్తున్నాను, దాంట్లో కూడా చెప్తాను నేను మీకు వివరంగా. అయితే ఇక్కడ దీన్ని ఎందుకు నేను ఇక్కడ ఈ సందర్భంలో చెప్తున్నాను అని అంటే, రిక్వైర్మెంట్ రాను రాను పెరుగుతుందే కానీ తరగదు. సో మనకి పైలట్స్ కొరత అయితే ఉంది. జనరల్గా మనం ఆ ఏరోప్లేన్ పైలటే కాకుండా ఏరోప్లేన్ మెకానిక్ ఉంటుంది, దాంట్లో కంట్రోలర్ ఉంటారు, కో పైలట్ ఉంటారు, మళ్ళీ కమర్షియల్ పైలట్స్ ఉంటారు. ఇప్పుడు గ్రాండ్ కెనియన్ ఇట్లాంటి టాప్ మోస్ట్ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తే టూరిస్ట్ హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి, సో ఆ పైలట్స్ ఉంటారు. దానికి మినిమం రిక్వైర్మెంటే ఉంటుంది పైలట్ అవ్వడానికి, డిగ్రీస్ ఏమీ అవసరం లేదు అన్నమాట దానికి. అవి కాకుండా మళ్ళీ రిక్రియేషనల్ పైలట్స్ ఉంటారు, మళ్ళీ స్పోర్ట్స్ పైలట్స్ ఉంటారు. ఇలా మళ్ళీ ఇప్పుడు ఎయిర్లైన్ ఏంటి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వాడుతున్నారు, అంబులెన్స్ వాళ్ళు వాడుతున్నారు, ఎవరు లేదండి. ప్రతి ఒక్కళ్ళు హ్యావింగ్ ఏ ఏరోప్లేన్ ఈజ్ ఎ మస్ట్ అయిపోయింది ఈ రోజుల్లో. ఏమో రాను మీ ఇంట్లో ఒకటి మా ఇంట్లో ఒకటి ఉంటుందేమో, ఎవరికి తెలుసు, చూస్తున్నాం కదా తక్కువ రేట్లోకి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, అంతరిక్షంలోకే వెళ్ళిపోతున్నారు షికారులకి. సో తప్పకుండా ఇది మాత్రం మంచి కెరియర్ అవుతుందండి. మీరు చక్కగా చదువుకుని దీన్ని అమలుపరుచుకుంటే దీంట్లో చాలా రకాల ఇవైతే కెరియర్స్ అయితే మీరు చేసుకోవచ్చు. సో ఆల్ ద బెస్ట్ అండి, తప్పకుండా ట్రై చేయండి. సరేనా, ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో పెడితే నేను డీటెయిల్డ్గా నేను ఒకటి చెప్పలేదు. ఏంటి అంటే, ఇండియా నుంచి అప్లై చేసుకోవడానికి వీసాస్ ఏంటి, లేదా ఇండియాలో చదివిన వాళ్ళకి ఇక్కడ జాబ్స్ అప్లై చేసుకోవడానికి సర్టిఫికేట్ ఇవాల్యుయేషన్ అని అంటాను కదా, అది ఎలా చేయాలి అనేది. దాని గురించి నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను చేయలేదు. కానీ ఎక్కువ మంది అడుగుతెగిన దాని గురించి కూడా ఒక వ్యక్తితో నేను మాట్లాడిద్దామని ప్రిపేర్ అయి ఉన్నాను. సో తప్పకుండా నేను మీ ఎవరైనా జెన్యూన్ పీపుల్ నిజంగా పైలట్ అవ్వాలి అని అనుకుంటే నాకు కమెంట్ చేయండి. మళ్ళీ మెటీరియల్ కొనొద్దు, నా దగ్గర ఉంది మెటీరియల్, నేను షేర్ చేసుకుంటాను రిటర్న్ ఎగ్జామ్కి. సరేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.